తెలంగాణ ఉద్యమం రెండవ దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు। ఏ నాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం ఆ కీర్తి దక్కుతుందని నేను మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను। ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు రోదనలు బాధలు వలసలబోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడ సాగనంపి ఏడ్చే తల్లుల యొక్క రోదనలు చాలా భయంకరమైన దుస్థితి అనేకమైనటువంటి బాధలు ఆత్మహత్యలు ఆకలి చావులు గంజి కేంద్రాలు పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా। ఇంతకు ముందే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉండే రైతులు కూడా హైదరాబాద్ లో కూలీ చేసే పరిస్థితి। ఆ బాధ పోవాలని మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కలలు గాని మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం। సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం, వాటి ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి। పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులో నాని ఆ రోజు బాణ్యము, ఈ రోజు పల్లెర్లు మాయమైనయి, బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి, వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వలసలతో వలవల విలపించు పాలమూరు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినండి। కల్వకుర్తి నెట్టెంపాడు బీమా దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి కోయిల్ సాగర్ లాంటి చిన్న లిఫ్ట్ను కూడా పెండింగ్ పెట్టి ఎంత మొరబెట్టుకున్నా వినకుండా సమైక్య పాలకులు మనను నిరాదరణకు గురి చేసినారు। కానీ వెను వెంటనే స్థానిక మంత్రివర్యులు నాయకులు ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం। మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం, మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకుంటా ఉన్నాం। వీటన్నిటి కారణంగా ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు, పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని చెప్పి మనకు పేరు వస్తూ ఉంది। అనేక మంది వేరే ప్రాంతాల వాళ్ళు, అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా ఉన్నారు, మహబూబ్ నగర్ పోయించినాం సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది, పరిస్థితి అంతా మారిపోయిందని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా। ఒకే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది। ఇందాక ఎమ్మెల్యేలు నేను అధికారులంతా కూర్చున్నాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు, నీటి వాటా తీర్చమంటే తీర్చడం లేదు, దాని కాలువల పనులు నారాయణపేట వైపు మక్తల్ వైపు కొడంగల్ వైపు పోయేటువంటి కాలువలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం, అవన్నీ అయిపోతే పాతవి కొత్తవి కరెంటు అన్ని కలిసి 25 నుంచి 30 లక్షల ఎకరాలలో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతా ఉందని నేను మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తా ఉన్నా। అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం, సంక్షేమంలో మనకెవరు సాటి లేరు, పోటీ కూడా లేరు, కార్యక్రమాలు జరిగేటివన్నీ మీ కళ్ళ ముందే ఉన్నవి। ఏ వర్గం కులం మతం అనే జాతి భేదం లేకుండా లింగ భేదం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు।